ప్రజలకి ఫలితాలకు సంబంధించి చెప్తున్న ఇందిరా గాంధీ గారి విధానాలు, మోడీ గారి విధానాల మీద అదానీని ఎవరు పెంచి పోషించారు, అంబానీని ఎవరు పోషించారు, ఈ చర్చలు ఇంకోసారి చేపడదాము. లింక్ ఇంటర్లింక్డ్ గా ఉంటే మాట్లాడదాం, కానీ బట్ దాని వైపు మళ్ళించకండి. ఒకసారి ఫిగర్స్ చూస్తున్నాం కదా మనం, ఏ స్థాయి ఉందో. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనపడతా ఉంది, క్లియర్ గా మంచి ఆధిక్యమే వచ్చే దిశగా వెళ్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 110 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 96 స్థానాల్లో, జేడీఎస్ 17 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కనపడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ట్రెండ్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి ఆధిక్యం వస్తాయి అనేటువంటి కోణంలోనే మొదటి నుంచి ఎగ్జిట్ పోల్స్ చూపించినాయి. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు మాత్రం బీజేపీ అన్నారు. మనకి కొంచెము రీజన్ వైజ్గా కనుక చెక్ చేస్తే మనకి కోస్టల్ కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ కొంచెం పోటాపోటీగా ఉంది. యాక్చువల్గా సారీ సెంట్రల్ కర్ణాటకలో, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉంది. బెంగళూరు సిటీ దాంట్లో మాత్రం కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని, ఎక్కువ స్థానాలని బెంగళూరు సిటీ నగరం చుట్టుపక్కల ఉన్న నగరము, నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంటా ఉంది. కోస్టల్ కాంగ్రెస్ ఇది చాలా, కోస్టల్ కర్ణాటకలో కాంగ్రెస్ చాలా వీక్గా కనపడుతుంది. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం మంగళూరు ఉడిపి ఈ ప్రాంతంలో కోస్టల్ కర్ణాటకలో బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అక్కడ చాలా అత్యధిక స్థానాలు ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్ కర్ణాటక, మనం దాన్ని కళ్యాణ కర్ణాటకగా పిలుస్తూ ఉన్నారు ఇప్పుడు, బట్ మనం అనుకోవడానికి హైదరాబాద్ కర్ణాటక అయితే మన వీక్షకులకు కూడా క్లారిటీ ఉంటుంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ చాలా ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది, ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ముంబై కర్ణాటకలో పోటాపోటీగా ఉంది. కిత్తూరు కర్ణాటక అనే పదం వాడుతున్నారు దాన్ని. ముంబై కర్ణాటక, ముంబై కర్ణాటకలో పోటాపోటీ పరిస్థితి కనపడుతుంది. మైసూరు, ఓల్డ్ మైసూరు అంటాం మనం, మైసూరు, చామరాజనగర్, మాండ్య ఈ జిల్లాలకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. జేడీఎస్కు ఉన్నటువంటి ప్రస్తుతం కనపడుతున్నటువంటి ఆ 17 స్థానాలు కూడా జేడీఎస్కి ఆ ప్రాంతంలోనే వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీ. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, దాదాపుగా ట్రెండ్స్కి అనుకూలంగానే కనపడుతూ ఉంది. 114 స్థానాలు కనపడుతున్నట్టుగా ఉంది. బీజేపీ 92 స్థానాల్లో, కాంగ్రెస్ 114, మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ అయింది. మరి ఇది ఎంతవరకు ఉంటుంది ఏంటో కానీ, బట్ ట్రెండ్ అయితే కాంగ్రెస్కి అధికారం దిశగా లేదంటే అనుకూల దిశగా ట్రెండ్ వెళ్తున్నట్టు కనపడుతుంది. లక్ష్మణ్ గారు, విజయ్ గారు, భారతీయ జనతా పార్టీ ఇవాళ 117 స్థానాలు నాకు గుర్తున్న మేరకి ఇప్పుడు ఉన్నది. అవి గెలిచింది 104 ఫస్ట్లో, 2018లో గెలిచింది 104, తర్వాత ఉప ఎన్నికలు. ఎస్, 2018లో గెలిచింది 104, తర్వాత ఉప ఎన్నికలు వాటిల్లో. ప్రస్తుతం ఈ ప్రభుత్వం గడువు ముగిసే నాటికి 117 స్థానాలు ఉంటే, ఇవాళ అవి 80-85 స్థానాల వరకు పడిపోయినట్టుగా ట్రెండ్స్ చూపిస్తూ ఉంది. అంటే 30 స్థానాలకు పైన కోల్పోతున్నది. జేడీఎస్ కూడా గతంలో 37 స్థానాలు గెలిస్తే 2018లో, ఇవాళ 20 స్థానాలకు లోపు, దాదాపు సగం స్థానాలు కోల్పోతున్నది. కాంగ్రెస్ పార్టీ తన గ్రాఫ్ను బాగా పెంచుకున్నది, ఇవాళ 114 మార్కు చేరుకున్నది. అంటే సింపుల్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నది అనేటువంటి దీన్ని ఎస్టాబ్లిష్ అవుతున్నది. నేను రిపబ్లికన్ టీవీ, మీరు ఎన్నికల కమిషన్ ఇది ఇంకా స్పష్టంగా తెలియజేయలేదన్నారు, రిపబ్లికన్ టీవీ బీజేపీకి అనుకూలమైందే కదా, ఆ దాంట్లో వస్తున్న దాని ప్రకారం 114 ఒక దశలో కాంగ్రెస్ పార్టీ రీచ్ అయింది. అంటే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, జేడీఎస్ గ్రాఫ్ పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ పెరిగింది. ఇవాళ దాని ట్రెండ్ చూస్తే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఏకపార్టీగా అధికారానికిలోకి వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. మీరన్నట్టు ఓల్డ్ హైదరాబాద్ ప్రాంతంలో కానీ, అలాగే ఓల్డ్ ముంబై ప్రాంతంలో కానీ, లేదా బళ్ళారి ఈ ప్రాంతంలో, ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో కానీ ఇవాళ బీజేపీకి గడ్డు పరిస్థితి కనిపిస్తూ ఉంది. బెంగళూరు సిటీలో కూడా, బెంగళూరు సిటీలో ఈరోజు ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. మిడిల్ క్లాస్ నగరం అది, ఆధునిక నగరం. అక్కడ ఈ సహజంగానే జాతీయ అంతర్జాతీయ విధానాలు కూడా ప్రభావితం చేస్తాయి తప్పనిసరిగా, ఎందుకంటే ఎఫ్డిఐ ఎక్కువగా వచ్చిందని ఆంజనేయరెడ్డి గారు అన్నారు. అదే సందర్భంలో ఆదాని కుంభకోణం ప్రభావం చేస్తుంది, సిలిండర్ రేటు పెరిగింది, డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదల, ఇతర అవినీతి కేసులు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయంగా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ సిటీ అయినటువంటి బెంగళూరు పైన ప్రభావితం చేస్తాయి.
అలాగే తెలుగు వాళ్ళు తమిళులు మలయాళీల యొక్క ప్రభావం కూడా పడుతుంది. కేరళ ఫైల్స్ అని చెప్పి ఒక దాన్ని గతంలో